అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గురించి తెలుసుకుందాం. ఈ టెలిస్కోప్ను ఎక్కడి నుంచి ప్రయోగించారు, దీనికి ఎంత ఖర్చు అయింది, ఏ ఏ దేశాల వారు ఇందులో సహకారం పంచుకున్నారు, అలానే ఈ టెలిస్కోప్ను ప్రయోగించడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. 1990 దశకంలో హబుల్ టెలిస్కోప్ మనందరికీ గుర్తుంది కదా. హబుల్ టెలిస్కోప్ కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైనటువంటి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని రూపొందించడం జరుగుతుంది. హబుల్ టెలిస్కోప్ తీసినటువంటి చిత్రాలతో మనం స్పేస్ గురించి చాలా అంశాలను తెలుసుకున్నాం. కానీ బిగ్ బ్యాంగ్ తర్వాత గల తొలితరం గెలాక్సీలను పరిశీలించడానికి మాత్రం కుదరలేదు. అందుకోసమే ఈ గెలాక్సీలను చూడడానికి ఇన్ఫ్రారెడ్ లైట్తో పనిచేసే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని రూపొందించడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నం చేశారు. మరి ఇదే లక్ష్యంతో ఈ ఆలోచనను మనసులో పెట్టుకొని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్కి రూపకల్పన చేయడం జరిగింది. దీన్ని ఉపయోగించి తొలితరం గెలాక్సీలని గమనించడానికి కుదురుతుంది. ఈ టెలిస్కోప్ సుమారు టెన్నిస్ కోర్టు పరిమాణంలో ఉంటుంది. దీనికి 73,000 కోట్ల వ్యయం అయింది. దీన్ని రాకెట్లో పట్టేలా చూడడానికి ఇది ఫోల్డబుల్ మిర్రర్స్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇది సుమారు 100,000 మైళ్ళు ప్రయాణించిన తరువాత ఇది పనిచేయడం మొదలు పెడుతుంది. ఇది ఈ విధంగా విడిపోతుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మనం వీడియోలో ఇంకా ముందు చూద్దాం. చూడండి ఒకసారి ఈ టెలిస్కోప్ యానిమేషన్ ఎంత గొప్పగా ఉందో కదా, గమనించారా? మరి దీన్ని ఉపయోగించి మనం గెలాక్సీల అవతల ఉండేటటువంటి జీవాన్ని గురించి కూడా తెలుసుకోవచ్చు అని ఒక వాదన వినిపిస్తూ ఉన్నది. అయితే ఇది భవిష్యత్తులో సాధ్యం అవుతుందా లేదా అనేది మనం చూడవలసినటువంటి అవసరం అయితే ఉందన్నమాట. ఈ టెలిస్కోప్పై ఎన్నో ఆశలు ఉన్నాయి. ఇది విజయవంతం అవ్వాలని ఆశిద్దాం. 29 దేశాల శాస్త్రవేత్తలు 25 ఏండ్ల పాటు కష్టపడి 73,000 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ జేమ్స్ హబ్ టెలిస్కోప్ను 25 డిసెంబర్ 2021న రోదసులోనికి పంపడం జరిగింది. కౌరులోని ఫ్రెంచ్ గయానా నుంచి Ariane 5 రాకెట్ ద్వారా ఈ టెలిస్కోప్ని ఆ గగనతలంలోనికి పంపించడం జరిగింది. దీనికోసం అమెరికాకు చెందిన నాసా, ఐరోపాకు చెందిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అలానే కెనడా స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 25 డిసెంబర్ 2021న నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగసిన Ariane 5 రాకెట్లో ఈ టెలిస్కోప్ను పంపించడం జరిగింది. భూమి నుంచి 15,00,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తరువాత ఇది తన నిర్దేశిత లాంగ్ రేంజ్ 2 LR2 అనే పాయింట్కి చేరుకుంటుంది. ఇది అక్కడికి చేరుకోవడానికి 4 రోజుల సమయం పడుతుంది. అంటే మనం 4 రోజుల తరువాత అద్భుతాలను తెలుసుకోవచ్చన్నమాట. అయితే ఈలోపు ఇది ప్రయాణ మార్గంలో పార్టులుగా విడిపోతూ తన యొక్క పనితీరును అంచెలంచెలుగా మొదలు పెడుతుంది. చూస్తున్నారు కదా మీరు ఈ వీడియోలో యానిమేషన్ని జాగ్రత్తగా గమనించండి. ఇది ఏ విధంగా తన పనితీరును మొదలుపెట్టిందో మీరు చూడవచ్చు. సాధారణంగా హబుల్ టెలిస్కోపు భూమికి దగ్గరగా ఉండి అది మనకు సమాచారాన్ని అందించింది. కానీ ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మాత్రం భూమి నుంచి 20,00,000 కిలోమీటర్ల దూరంలో ఉండి అది స్పేస్ని పరిశీలిస్తూ ఉంటుందన్నమాట. చూశారు కదా ఇది ఏ విధంగా పార్టులుగా విడిపోయిందో. బాగుంది కదా ఈ వీడియో చూడడానికి. విద్యార్థులందరూ తప్పనిసరిగా ఈ వీడియోను చూడండి. దీని గురించి మీ ఉపాధ్యాయులతో చర్చించండి. ఎందుకంటే భవిష్యత్ ఆస్ట్రోఫిజిక్స్ డెవలప్మెంట్కి ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఒక చుక్కాని అని భావిస్తూ ఉన్నారన్నమాట. ఇది గనక సక్సెస్ అయితే నిజంగా అంతరిక్షం గురించి చాలా అద్భుతాలని మనం తెలుసుకోగలిగే వీలు ఉంటుంది. నిర్ధారించిన LR పాయింట్ను చేరుకున్న తరువాత ఇది పూర్తిగా తన పనితీరును కనబరుస్తుంది. ఇందులో
దాదాపు 6.5 మీటర్ల వ్యాసం కలిగినటువంటి మిర్రర్ ఉంటుంది. ఈ మిర్రర్లో 18 హెక్సాగోనల్ సబ్ మిర్రర్స్ ఉంటాయి. ఇవన్నీ ఫోల్డబుల్ అన్ఫోల్డబుల్గా ఉంటూ విశ్వం మొత్తాన్ని కూడా చక్కగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు మనకు సమాచారాన్ని అందిస్తుంది. ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సహాయంతో మనం మరికొన్ని రోజుల్లోనే బిగ్ బ్యాంగ్ తరువాత విశ్వం గురించి తెలుసుకోబోతున్నాం. ఆ కాలంలో ఆవిర్భవించిన నక్షత్రాలు, గెలాక్సీల గురించి తెలుసుకోబోతున్నాం. వీటన్నింటినీ సాధించేది జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపే. హబుల్ సేవలు మరికొన్ని సంవత్సరాలలో ముగియనున్నాయి. హబుల్కి తరువాతి తరం టెలిస్కోపుగా 2021 డిసెంబర్ 25 జేమ్స్ వెబ్ టెలిస్కోపు అంతరిక్షంలోనికి పంపబడింది. నాసా యొక్క అడ్మినిస్ట్రేటర్ జేమ్స్ అడ్విన్ వెబ్, ఆయన ఈ నాసాకి రెండవ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. మొదటిసారిగా మనుషులను చంద్రునిపైకి పంపిన సమయంలో ఈయన కృషిని గుర్తుంచుకొని ఈయన గౌరవార్థం ఈ టెలిస్కోపుకు జేమ్స్ వెబ్ అనే పేరు పెట్టడం జరిగింది. ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోపు 22 మీటర్ల పొడవు, 18 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల ఎత్తుతో దాదాపు ఒక టెన్నిస్ కోర్టు పరిమాణంలో ఉంటుంది. దీనిలో ఉపయోగించిన మిర్రర్ 6.5 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. దీనిలో 18 హెక్సాగోనల్ సబ్ మిర్రర్స్ ఉంటాయి. ఈ సబ్ మిర్రర్స్ ఫోల్డబుల్ అన్ఫోల్డబుల్గా ఉంటాయి. ఈ మిర్రర్కు ఒకవైపున గోల్డ్తో కోటింగ్ వేయడం జరిగింది. కాంతి పరావర్తనం జరిగినప్పుడు ప్రాసెస్ అయ్యి ఇది స్పేస్లో ఉన్నటువంటి అన్ని వస్తువుల నుంచి వచ్చే కాంతిని ప్రాసెస్ చేస్తుంది. ఈ టెలిస్కోపుకు అమర్చిన సన్షీల్డ్ 22 మీటర్ల పొడవు ఉండి 5 లేయర్లుగా ఉంటుంది. సన్లైట్ నుంచి మిర్రర్ను, టూల్స్ని కాపాడుతుంది. అంతేకాకుండా స్పేస్లో ఇతర రేడియేషన్కి గురి కాకుండా టెలిస్కోపును ఇది చల్లగా ఉంచుతుంది. మిర్రర్ మధ్యభాగంలో ఉన్న కంప్యూటర్ సహాయంతో లైట్ అనేది ప్రాసెస్ అవుతుంది. హబుల్ టెలిస్కోప్ చేయలేని చాలా పనులను ఈ టెలిస్కోప్ చేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. విద్యుదయస్కాంత వర్ణపటంలోని వివిధ తరంగ దైర్ఘ్యాల గురించి మీ అందరికీ తెలుసు కదా పిల్లలు. హబుల్ టెలిస్కోపు యూవీపై పనిచేస్తే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మాత్రం ఇన్ఫ్రారెడ్పై ఆధారపడి పనిచేస్తుంది. సాధారణంగా స్పేస్ టెలిస్కోపులు అవి గ్రహించేటటువంటి కాంతుల వేరువేరు తరంగ దైర్ఘ్యాలపై ఆధారపడి పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది ఇన్ఫ్రారెడ్ తరంగ దైర్ఘ్యాలకు లోబడి పనిచేస్తుంది. మనకు విశ్వమంతా కూడా గ్యాస్, డస్ట్ క్లౌడ్స్, ఇతర గ్రహ శకలాలు ఉంటాయి. ఇవి వాటికి అవతల ఉన్న గెలాక్సీల నుండి వచ్చే కాంతిని అడ్డుకుని టెలిస్కోపులపై పడకుండా చేస్తూ ఉంటాయి. మనకు ఇంతకుముందు ఉన్నటువంటి హబుల్ టెలిస్కోపు కేవలం యూవీ మరియు గామా విజిబుల్ లైట్పై ఆధారపడి పనిచేయడం వల్ల విశ్వ ఆవిర్భావం తరువాత వచ్చినటువంటి ఇన్ఫ్రారెడ్ రేస్ను అది గుర్తించలేదు. అయితే ఇక్కడ గామా కిరణాల యొక్క తరంగ దైర్ఘ్యం చిన్నది కాబట్టి ఈ గామా కిరణాలను గ్రహ శకలాలు అడ్డుకుంటాయి. అయితే ఇన్ఫ్రారెడ్ తరంగ దైర్ఘ్యం చాలా పెద్దది కాబట్టి ఇవి గ్రహ శకలాలను దాటుకొని టెలిస్కోపును చేరుకుంటాయి. ఇదే టెక్నిక్ను మనకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్లో వాడడం జరిగింది. గెలాక్సీ నుంచి గెలాక్సీకి మధ్యలో ప్రయాణించే కాంతి ఎన్నో లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి అది వస్తువులను చేరుతుంది. అంటే ఈ కాంతి వివిధ తరంగ దైర్ఘ్యాలను కలిగి ఉంటుందన్నమాట. ఇందులో ఎక్కువ తరంగ దైర్ఘ్యాలున్నటువంటి కాంతులు టెలిస్కోపులను చేరేలాగా గనక ఏర్పాటు చేసినట్లయితే మనం ఎక్కువ సమాచారాన్ని తీసుకోవచ్చు. ఇదే సూత్రంపై ఆధారపడి మనకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తయారవడం వలన ఇది హబుల్ టెలిస్కోప్ లిమిట్ని దాటి ఇంకా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. అర్థమైంది కదా పిల్లలు మీకు ఇందులో ఉన్న టెక్నిక్. ఇప్పుడు మనం ఈ
జేమ్స్ స్పేస్ టెలిస్కోప్ లో ఉన్న అంతర్భాగాల గురించి విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్క్యామ్, నిర్స్పెక్, మిరి, నిరిసిస్ అనేటటువంటి భాగాలు దీంట్లో ప్రధానంగా ఉంటాయి. ఇక్కడ మొట్టమొదటి భాగమైనటువంటి నిర్, ఇక్కడ నీ ఎన్ ఫర్ నియర్, ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి స్పేస్ ఆబ్జెక్ట్స్ని పరిశీలించి వాటి నుంచి వచ్చిన కాంతిని విశ్లేషించేటటువంటి భాగం అన్నమాట. ఈ నిర్స్పెక్ అనేది వచ్చేసరికి ఇది స్పెక్ట్రోగ్రాఫ్ అన్నమాట, అంటే నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోగ్రాఫ్. దీన్ని ఉపయోగించి మనం సుదూరమైన గెలాక్సీలను కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఒకేసారి అనేక గెలాక్సీలను చూసే టెక్నిక్ దీంట్లో మైక్రో షట్టర్ సిస్టమ్ ద్వారా కల్పించబడింది. ఈ మైక్రో షట్టర్ సిస్టమ్ ద్వారా ఒక గెలాక్సీని చూసేటప్పుడు మిగతా షట్టర్స్ క్లోజ్ అయ్యేలాగా, లేదా ఒకేసారి అనేక షట్టర్లో నుంచి అనేక గెలాక్సీలను చూసేలాగా ఏర్పాటు చేయబడి ఈ నిర్స్పెక్ అనేది పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఇక దీనిలో మరొక పార్ట్ అయినటువంటి మిరి, ఇది ఐఆర్ని క్యాప్చర్ చేస్తుంది. మనకు స్పేస్ నుంచి వచ్చేటటువంటి ఏ రకమైన ఐఆర్నైనా, అంటే ఇన్ఫ్రారెడ్ లైట్నైనా, ఇది క్యాప్చర్ చేసి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ద్వారా ఇది ఎప్పటికప్పుడు ఎనాలిసిస్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక చివరిదైనటువంటిది నాలుగో భాగమైనటువంటి నిరిస్, టెలిస్కోప్ని గైడ్ చేస్తుంది. అంటే టెలిస్కోప్లో ఉన్న మిర్రర్సు ఎటువైపు తిరగాలి, ఎంత పరిమాణంలో ఉండాలి, ఎలా ఉండాలి, ఏ డైరెక్షన్కి ఉండాలి, ఇలాంటి అంశాలలో ఇది గైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన ఈ నాలుగు భాగాల సహాయంతో ఇది సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. రాబోయే నెలన్నర రోజులలో మనము స్పేస్ గురించి చాలా గొప్ప విషయాలను ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సహాయంతో తెలుసుకోబోతున్నామనేటటువంటి విషయం ఎంతో ఆసక్తిని, ఆనందాన్ని కలగజేస్తూ ఉన్నది కదా పిల్లలు. తప్పనిసరిగా ఈ ప్రయోగం విజయవంతమయ్యి మానవాళికి ఎన్నో కొత్త విషయాలను, తెలియని విషయాలను, స్పేస్కి సంబంధించినటువంటి అనేక రహస్యాలను ఛేదించేందుకు ఉపయోగపడాలని, ఈ క్రమంలో దీనికి కృషి చేసిన అనేక దేశాల శాస్త్రవేత్తల కృషిని మనం అభినందిస్తూ, హబుల్ టెలిస్కోప్ అందించిన సేవల కంటే మెరుగైన సేవలను ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అందించాలని ఆశిద్దాం. అయితే హబుల్ టెలిస్కోప్ని ఏదైనా సాంకేతిక సమస్య వస్తే సరిచేయవచ్చు, దీన్ని సరిచేయలేకపోవడం దీంట్లో ఉన్న ప్రధానమైన లోపం. ఓకే పిల్లలు, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ అడుసుమల్లి రవికుమార్.